అన్నాం కదా మీరు మామూలుగా రమ్మన్నా ఓకే. హలో చెప్పు. అదైతే అది అది మ్యాటర్. సెనోరిట ఎట్లా ఉంటుంది? బేసిక్ గా సెనోరిట అనే దాన్ని నేను కావడానికి ఇంత ఇష్టం 1% బ్రో. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హర్. నీకు చెప్తున్నాను, నేను నీకు ఓపెన్ గా చెప్తున్నాను, ఇఫ్ వెళ్ళి నాకు మాట్లాడాలనిపిస్తే ఐ నో హౌ టు మేనేజ్. ఓకే, ఆమెకి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. ఆమెకి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. నేను ఒకటే డైలాగ్ ఆమె కొట్టానంటే, నువ్వు మర్చిపోయావు తేజే ఏటో, నువ్వు రావాలి అంటే ఆ పరిట వస్తుంది. అది తెలుసు అసలు ఫస్ట్ నాకు తెలుసు. అంటే నేను ఆమెని అంటే ఆమెకి అంటే నేను ఆమెను తప్పు ఒకటి, ఏ ఆడపిల్లని మనం తప్పుగా మాడకూడదండి. మొన్న మన అందరం మాడుకున్న తర్వాత రెడ్ లీఫ్ ఫుడ్ నాకు అడిగింది. అయితే నేను చెప్పాను, ఏ ఆడపిల్ల కోసం మనం తప్పు మాడుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్టాండర్డ్స్. ఈ అమ్మాయి తిరిగింది అంటే ఏమో ఆ అమ్మాయి కావాలేమో, అది నువ్వు తప్పుగా ఎలా అనిపిస్తావు? ఇప్పుడు నాకు కావాలి, నేను తిరుగుతాను, నన్ను తప్పు అంటే ఎవరుకుంటానా? అది తిరిగింది ఓకే, కాకపోతే అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఒకే బ్యాచ్లర్ నలుగురు నుంచుకుంది. నేను స్పీడ్ లూసర్ అది మీ అందరం ఒకటే, మీ అందరం ఒకటే బ్యాచ్, మా అందరం ఒకటే బ్యాచ్ నుంచుకుంది. ఒకటే బ్యాచ్ లో నలుగురితో నలుగురికి తెలియకుండా కలిపింది, ఒకేసారి కలిపింది. మనకు తెలియదు కానీ మళ్ళీ లేట్ గా తెలిసింది. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ తేజ్ గాడు ఒకటే తప్పు గాడు. అంటే అఫ్కోర్స్ తప్పుగా మాడుకోకూడదు. నేనేమనట్లే తప్పుగా మాడకూడదు బ్రో, కానీ ఇక్కడ తేజ్ గాడు తప్పు గాడు ఇన్ ద సెన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ సో క్యాపబుల్. ప్రతి మగోడు క్యాపబుల్లే, ఎవరికి లేదు, ప్రతి ఓడు మగోడే, ప్రతి ఓడు క్యాపబుల్లే. కాకపోతే నాతో దానికి రిస్క్ ఉండదు, నాకు పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి అయిపోయింది, నాకు పెళ్లి అయిపోయింది బ్రో. నేను బయట రోడ్ల మీద వచ్చి మాట్లాడను బ్రో మీలాగా. సో నాతో రిస్క్ ఉండదు, పెళ్లి అయిపోయింది, నేను ఎలా మాడతాను? అదే నేను చేసిన సైలెంట్ చేస్తాను, కానీ బయట ఎలా మాడతాను? ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ రియల్ అండ్ జనరల్ జనరల్ సేవింగ్. ఇందాక మేము నేను స్టాండర్డ్స్ లో మనం కలిసి కలుపుకోవాలనిపిస్తే కలుపుకోవాలి బ్రో, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే హలో రైట్ నక్షత్ర, ఒక చిన్న క్వశ్చన్. అంటే ఏం లేదు, ఇప్పుడు వ్యూవర్స్ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్వర్జేషన్ లో ఎవరు ఎవరితో మాట్లాడారు, అసలు మీ హస్బెండ్ ఎవరితో ఎంతమందితో అక్కడ సంభాషించారు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ ఇది ఒక పబ్జీ గేమ్ లోని ఒక గ్రూప్ అంటే సార్, బ్రూటల్ స్క్వాడ్ అనే ఒక గ్రూప్. ఓకే, అందులో పేర్లు కూడా చూసారు కదా, లూసిఫర్ అవేవో చెప్తున్నారు. సో ఆ పబ్జీ గేమ్ లోని ఈ అబ్బాయితో ఆడే ఇంకొక అబ్బాయి తనతో చెప్తున్నాడు, ఇంకొక అమ్మాయి అంట వీళ్ళ గ్రూప్ లో ఉన్న నలుగురిని ఒకేసారి, ఈ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయే, తేజ అనే అబ్బాయి ఏ అమ్మాయితో అయితే కనెక్షన్ పెట్టుకున్నాడో అప్పుడు పబ్జీ గేమ్ లోని ఆ అమ్మాయి ఆ స్క్వాడ్ లో ఉన్న అందరితో కనెక్షన్ పెట్టుకుంది. అది తెలిసిపోయి తేజ చాలా ఫీల్ అయిపోయి చెప్పిన మాటలు సార్. సరే, ఇప్పుడు అబ్బాయితో చెప్తున్న మాటలు అవి. అచ్చా రైట్. అసలు ఈ అమ్మాయి ఇక్కడ పరిచయం అయింది నాకు. ఇప్పుడు నిన్న గొడవ చేశారు కదా, సో నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆ అమ్మాయి సారా అంటున్నారు కదా, అలియాస్ సారా అన్న, సారా ఎక్కడ పరిచయం ఉంది అసలు మీ హస్బెండ్? నాకు తెలియదు సార్, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఒకళ్ళకి హైదరాబాద్ లో పరిచయం అని చెప్పారు, ఒకళ్ళు డేటింగ్ యాప్స్ లో పరిచయం అని చెప్పారు. నాకైతే డైరెక్ట్ గా ఏం తెలియదు. రైట్, అలాగే పబ్జీ గేమ్ గురించి మీరు చాలా పర్టికులర్ గా చెప్తున్నారు, అసలు పబ్జీ వల్లే నా భర్త మొత్తం కంప్లీట్ గా వ్యసనపరుడు అయ్యాడు, ఉమెనైజర్ అయినాడు. ఎంత మందితో ఇలాంటి వ్యవహారం నడుపుతాడు మీ హస్బెండ్ పబ్జీలో, పబ్జీ ద్వారా? నా దగ్గరికి వచ్చిన అమ్మాయిల్లో ఒక 35 అమ్మాయిలు ఉన్నారు సార్, 35 మంది అమ్మాయిలు ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారా? నిజమా? చెప్పారు సార్. 35 మంది వచ్చారు మీ దగ్గరికి? నిజమా? చెప్పారు. అవును సార్, అవును సార్ చెప్పారు, ఫోన్లో చెప్పారు. అంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఈ 35 మంది మీకు చెప్పినట్టుగా? అందరివి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు సార్, కొంతమంది ప్రొవైడ్ చేయగలను. అంటే ఏమైనా కొన్ని ఉన్నాయా, కొన్ని అయినా ఉన్నాయా, అట్లీస్ట్ ఒక ఎంతో కొంతమంది మీతో చెప్పుంటారు కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి ఉన్నాయి చెప్పారు ఉన్నాయి. ఐ విల్ షో యూ.